उद्धव विजुड़ो कृष्ण अनेक अनुभूत विवरी कृष्ण ज्ञान गुरी आ कृष्ण या तन की आयन सन्नीत तरह आयन विशेष विवरी अदीन गाक कड़गे किरुमल गल बंधनागारेवकी भक्ति वंदन मुनि तलुंगीर कंसमी गड़क शत्रु चंपका प्रसन्न लगुचुकाउनी ज्ञानकिच्छिन देवदेव अद्भुतावह मधुर वाक्यमुल दलचि तलचि ना चित्तमुन पेद्द गलगुचुंडु पृथुल पातक भूमि भृद्धिधुर विधुरा विधुड़ अंटुन्नाडु एमनंटे देवकी वसुदेवुलु चिरकालमु चेरसालो बंधितुलै पेक्कु बाधलु पड़ि कंसुनि वधिंचि देवकी वसुदेवुलनु चेर नुंडि विडिपिंचि श्रीकृष्णुड़ वारी भक्ति पादाभिवंदन तलवं देवकी वसुदेव कंस चंपन तरह वरसाल विचा विदाल नमस्कार वाले अना तलुला ने पुटी उड़ी कंस बाधल पड़वल मैं कृष्णुड़ पुटाक पन्े संवसर कदा कंस चंपी అప్పుడు కదా వాళ్ళు చెరసాలకు నిమిత్తులైనటువంటి అందుకని అంటున్నాను నేను పుట్టిన తర్వాత కూడా ఇంతకాలం మీరు చెరసాల్లో ఉండి బాధపడాల్సి వచ్చింది ఇంతకాలం శత్రువులను చంపలేక చూస్తున్న నా తప్పు క్షమించి నన్ను మన్నించి నా ఎడల ప్రసన్నుడు కండు అన్నాడు తల్లిదండ్రులతో నిజానికి కృష్ణుడు సాక్షాత్తు భగవాన్ అనే కదా ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు తల్లిదండ్రులకు కానీ ఒక సామాన్యమైనటువంటి పుత్రులాగా తల్లిదండ్రుల ఎడల ఎలా ఉండాలి అనేటువంటి దాంతో ఒక ఆదర్శమైనటువంటి విధంగా ప్రవర్తించి చూపించాడు మరి 12 సంవత్సరాలు తాను పుట్టిన తర్వాత కూడా మరి నిజానికి తాను పుట్టగానే కంసుడు చంపేయచ్చు వెంటనే కలుసుకుంటే పూతనా శకటాసురుడు రుణావర్తుడు బగాసులు వీళ్ళందరినీ చంపినటువంటి వాడు కంసుని చంపడం ఎంతసేపు అసలు ఇంకో చిత్రం ఉంది కంసుని చంపడం కంసవధలో అసలు కంసుని నిజంగా కొట్టింది కూడా లేదు ఈయన దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయేప్పుడు వాడు చచ్చి కింద పడ్డాడు ఎందుకంటే వాడిని ముందు నుంచే కృష్ణుడు అంటే భయం వాడు అందుకని కృష్ణుడు వచ్చి చంపేదాకా వాడు ఉండలే అసలు వాడు చివరి దాకా ప్రయత్నం చేశాడు కృష్ణుని చంపడానికి ఈ పిశాచాలందరినీ ఉపయోగించాడు చివర్ కి తోలయాపీడం అనేటువంటి ఆ ఏనుగును ఉపయోగించాడు చాణువుడు ముష్టికుడు వాళ్ళని ఉపయోగించాడు ఎక్కడా ఏం ఆగలే వాళ్ళ మీదకి వచ్చేస్తున్నారు కృష్ణుడు బలరాముడు ఇవి ఎప్పుడైతే ఇవన్నీ ఉపయోగించినా ఆగలేదో చివరికి సింహాసనం నుంచి కిందకు లాగాడంటే కృష్ణుడు ఆ భయంతో వచ్చిపోయాడు వాడు అలా కృష్ణుడు పేరు చెప్తేనే భయపడేటువంటి వాడు వాడు అటువంటి వాడు వాడిని చంపడం తనకు ఎంతసేపు కానీ దేనికైనప్పటికీ ఒక కాలం అనేటువంటి ఉంటుంది మరి వీళ్ళకి దేవకీ వసుదేవుడికి పూర్వకర్మ ఫలం అనేటువంటిది ఉంటుంది బంధనాగారంలో నాన్ని బంధంలో ఉండాల్సినటువంటి అందువల్ల ఆ కర్మబంధం పూర్తి అయితే కానీ భగవంతుడైనా కూడా రక్షించదు అయితే అక్కడ దెబ్బతినకుండా నశనైపోకుండా రక్షిస్తారు కానీ కర్మబంధం అనేటువంటి పూర్తి ఎవరికి ఆయన చూస్తూ ఉంటారు అందువల్ల 12 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది అయితే తాను భగవానుడు కాబట్టి అని అనుకోలేకడు ఆ తల్లిదండ్రులకు తాను పుట్టినటువంటి వాడు అందుకని వాళ్ళ ఎడల తన యొక్క బాధ్యత ఏమిటి కాదు వాళ్ళ ఎడల ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ఇక్కడ చూపించాడు అక్కడ పలికిన శ్రీకృష్ణుని మృదు మధుర వాక్యములను తలచుకొని తలుచుకుని నా చిత్తము పొందిపోవచ్చు అన్నాడు ఉద్ధవ దేవుడు అవతారం ఎత్తున్నది ధర్మ సంస్థాపనం చేయడం పెద్దల ఎడల వినయము తల్లిదండ్రుల ఎందు భక్తి కలిగి ఉండుట తల్లిదండ్రులకు మొక్కుట మొన్నకు సదాచారమునన్నీ ధర్మమునందరి భాగములే గనక అవతారమూర్తి దేవుడైనను వారిని ఆచరించి లోకమును చూపి లోకమునకు నేర్పను
రాముడు గాని కృష్ణుడు గాని వాళ్ళు సాక్షాత్ అవతార పురుషులే, ధర్మసంస్థాపనం కోసం వచ్చిన వాళ్ళే. కానీ ధర్మసంస్థాపనం అంటే అర్థం దుష్టులను చంపడం ఒకటే కాదు. ధర్మసంస్థాపనం అంటే ఏ రకంగా ప్రవర్తించాలి లోకంలో అనేటువంటిది, ఆ ప్రవర్తనను తాను ప్రవర్తించి చూపించడం కూడా ధర్మసంస్థాపన భాగమే. అందుకనే రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళు తల్లిదండ్రుల ఎడలు ఎలా ఉండాలి, గురువు ఎడలు ఎట్లా ఉండాలి అనేటువంటి, ఎవరి ఎడలు ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి వాళ్ళు ప్రవర్తించి ఆచరించి చూపించారు. అటువంటి అది ధర్మ సంస్థాపనం అంటే ఇదంతా కలిపి ధర్మ సంస్థాపన. ఆ విధంగా విమల మతి తలంపనెవ్వని బొమ్మముడి మాత్రమున నిఖిల భూదేవి భారము వాయు నట్టి హరిపద కమలం కమల మరందంబు గ్రోలు ఘనుడెవ్వాడో. అతడు కనుబొమ్మలు చిక్కించినంత మాత్రమునే భారత యుద్ధము రూపమున భూదేవి యొక్క భారం పోగొట్టింది. అట్టి శ్రీకృష్ణుని పాదపద్మములు ఎందరి తేనెలు గ్రోలగల వాడెవడు. మంద ప్రజ్ఞుడనై గోవిందుని ముర దైత్యహరుని విష్ణుని పరమానందుని నందతనోజుని మందరధరు చిత్తమందు మరుతుని ఎందు అంటున్నాడు. ఏమనంటే నందుని కుమారునిగా మందర పర్వతము ధరించిన బాలునిగా మురాసుని సంహరించిన వీరునిగా పరమానందమూర్తిగా గోచరించు శ్రీకృష్ణుని నిరంతరము నా చిత్తమును తలచుట ఎట్లు మానగలను. అంటే చిత్తంలో మనస్సులో అసలు కృష్ణుణ్ణి తలుచుకోవడం అనేటువంటిది మర్చిపోవడం ఎట్లా కదా, శ్వాసం మనం మర్చిపోతామా, అలాగే ఆయన తలుచుకోవడం కూడా నేను మరవ ఎలా మర్చిపోతాను అన్నాడు ఉద్ధవుడు. అదియునుగాక వీరు నిపులందరూ చూడక ధర్మసూతి పింపొదవిన రాజసూయనవన్ రాజసూయసవనోత్సవమందును జన్మమాదిగా పదపడి యజ్ఞనర్చు శిశుపాలుడు యోగిజనంబులిట్టి దట్టిదని ఎరుంగ ఎరుంగనోపని కడింది పదంబును నొందిని కదా. ఆనాడు రాజసూయమున వెనుక రాజసూయమైన వెనుక అగ్రప్రధాన మహోత్సవమునందు ధర్మరాజు మహావైభవముతో శ్రీకృష్ణుని ఎదుట నిలబడింది. అప్పుడు మీరును రాజులందరూ చూడుతుండగా శిశుపాలుడు ఎన్ని కారుకూతలు ప్రేలను. అట్టి శిశుపాలునకు కూడా తాను కలిగించిన ఉత్తమగతి ఎట్టిది, మహాయోగులు కూడా ఎట్టిదని నిర్ణయింపలేదు. శిశుపాలుడు ఎంతో తిట్టాడు కృష్ణుణ్ణి. అలాగా 100 అపరాధాలు చేసిన తర్వాత ఆ శిశుపాలుని అక్కడ సంహరించడం జరిగింది. అయితే సంహరించడంలో కూడా శిశుపాలుని ఒక శత్రువుగా భావించి వాణ్ణి అంతమందించడం కాకుండా శిశుపాలుని సంహరించి ఆ సంహార లీలతో పాటు వారికి ఇచ్చినటువంటి ఉత్తమ గతి, ఇందువలన శిశుపాలుడు దంతవక్రుడు 3 అవతారం వాడు స్వామితో పాటు స్వామి కంటే ముందు అవతరించి ఆయన చేత వధింపబడేటువంటి 3 అవతారంగా వచ్చినటువంటి వాడు. అందుకని శిశుపాలుడుగా వధింపబడ్డాడు కానీ మళ్ళీ వెళ్ళి ఆయన తన యొక్క సహజమైనటువంటి స్థానమైనటువంటి వైకుంఠంలో నిలబడ్డాడు స్వామి చేత. అందువలన అంతటి ఉత్తమమైనటువంటి గతి ఇచ్చాడు. ఇది సామాన్యమైనటువంటి విషయమా? తను పుట్టినటువంటి వాడిని తను అవమానించేటువంటి వాడిని కూడా అంత ఉత్తమ గతి ఇవ్వడం అనేటువంటిది ఎవరు చేస్తాడో దాని పని అన్నాడు. కురుణృప పాండునందను లకుంఠిత కేళిజన కేళిజ అకుంఠిత కేళిజమో సమేతులయ్యరగి రణోర్వినవ్వని ముఖాంబురు అమృతమాత్మలోచనోత్కరముల క్రోలి పార్థవిశిక ప్రకరక్ష ప్రకరక్షత బోధగాత్రులై గురుతర మోక్షధామమున కుంజని సౌఖ్యము నుందిరోతు. మహాభారత యుద్ధరంగమున కౌరవ రాజకుమారులు అందరూ అపార సేనా సమూహములను సమకూర్చుకొని తరలి వచ్చి ఘోర యుద్ధము చేయుచుండేది. అప్పుడు జరిగిన ఒక రహస్యం ఎవరికి తెలియదు. ఏమిటంటే రహస్యం, కృష్ణుడు రథము త్రోరచు తన యోగమాయను ప్రసరింపజేయగా యుద్ధము చేయవచ్చిన వీరులందరూ కృష్ణుని ముఖారవిందము చే ఆకర్షింపబడి వాని కన్నులు చే గ్రోలబడిది. ఇంతలో అర్జునుని బాణములు తాకి గాయపడి చనిపోయేది. ఇది అక్కడ ఉన్నటువంటి రహస్యం. ఎంతమంది మహావీరులు వచ్చారు, ఎంత సైన్యం వచ్చింది,
అంతమంది మహావీరుల్ని అంత సైన్యాన్ని కూడా అర్జునుడు నాశనం చేశాడంటే దానికి కారణం ఏంటి? ఆ ముందు కూర్చున్నటువంటి ఆయన ఏం చేశాడు? కింద సారథిగా కూర్చున్నాడు. సారథి కూర్చున్నటువంటిది కిందగా ఉంటుంది, రథి కూడా అయినటువంటి వాడు ఉన్నటువంటిది పైకి ఉంటుంది రథంలో. ఆ కిందగా కూర్చున్నటువంటి ఈయన తన యోగమాయని ప్రసరింపజేశాడు అవతల శత్రు సైన్యం మీద. ప్రసరింపజేస్తే వాళ్ళందరూ ఏమయ్యారు? ఆ యోగమాయా ప్రభావం వల్ల ఈ కృష్ణుడి చేత సమ్మోహితులై ఆ కృష్ణుని చూస్తూ ఇలా ఉండిపోయేవాడు. ఆ యుద్ధం చేస్తున్న వాళ్ళు కాస్తాను ఈ లోపల అర్జునుడి బాణాల దగ్గర గాయపడి తెచ్చిపడేవాడు. ఇంతలో అర్జునుడి బాణములు తాకి గాయపడి చనిపోయేది. వారందరూ కృష్ణుని వలన అంతమొందిన వారే కాని అర్జునుని బాణం వలన కాదు. నిజానికి అందరూ ఎందువలన చనిపోయారు అని కృష్ణుడు ఉండవలన పోయారు వాళ్ళందరూ. కనుక అందరూ మోక్షస్థితినే పొందిరి. అయితే ఇక్కడ అర్థం ఏమిటి? కృష్ణుడి చేతిలో వాడు చనిపోయినా వాడికి మోక్షమే వస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన. అందువలన ఆయన ఎవరినైనా సంహరించినా ఆయన చేత సంహరింపబడినా చాలు వాడు మోక్షం పొందుతారు. అందువల్ల వాళ్ళందరికీ కూడా మోక్షం ఇచ్చాడు ఆయన. వారికి మరణక్షణములు కూడా సుఖానుభూతిని కలిగించను. ఇది అసలు ఇంకో రహస్యం వాళ్ళకి. ఆ అవతల శత్రు సైన్యంలో కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళి చనిపోయారో ఈ అర్జునుడి యొక్క బాణాలు తగిలి వారందరూ చనిపోతున్నప్పుడు కూడా వాళ్ళ సుఖానుభవమే కలిగింది. దుఃఖంతో ఆ బట్టలు పడుతుంది ఆ వెనకాల తన కనుక వేసాను మనం ఇప్పుడు తీసేటప్పుడు. సరోజక్షురాద్యంత శూన్యుండు సుభగుండు త్రైలోక్య సుందరుండు కమనీయ సాగర కన్యకాకుచ కుంకుమాంకిత విపుల భాంతరుండు సకల దిక్పాల భాస్వత్ కిరీటన్యస్త పద్మగారుణ పదపీఠు పదపీఠుడు అజుడు అనంతుడు సమతాధిక్య విరహితుండు యుద్ధమూర్తి త్రయా త్రయాధీశ్వరుండునైన హరి ఉగ్రసేనుని అఖిల రాజ్య రుచిర సింహాసనమున కూర్చుండబెట్టి భృత్యభావం బునుంది సంప్రీతినతని పనుపు సేయుటకిపుడు నా మనమునగుందు. శ్రీకృష్ణుడు పునరీకాక్షుడైన విష్ణుమూర్తి. కృష్ణుడు సాక్షాత్తు మహావిష్ణువు. ఆది అంతము లేనివాడు. అతని సౌందర్యము అపురూపము. విస్తారమైన అతని వక్షస్థలమున ఎప్పుడూ లక్ష్మీ విలాసము కనిపించడది. అతని కాలి గోటి తలుపులు కూడా చిత్రములు. అందు సకల దిక్పతుల కిరీటముల అందరి రత్నముల కాంతులు ప్రతిబింబించడది. అతనున్న చోట సౌభాగ్యం ఉండడది. అతనికి సమత్వము కాని ఆధిక్యము కాని లేవు. సామాన్యముగా న్యూనత కాని ఆధిక్యము కాని లేని సమబుద్ధియే మహానుభావుల లక్షణం. అవతార పురుషుడు మహానుభావులు అయినటువంటి వాడి లక్షణం ఏంటంటే ఆధిక్యము లేకపోతే న్యూనత. న్యూనత అంటే తక్కువ గణం. మిగతా వాళ్ళకంటే మనం ఎక్కువ అనేటువంటి భావం ఉండదు. మిగతా వాళ్ళకంటే మనం తక్కువ అనేటువంటి భావం ఉండదు. అంటే సమానమైనటువంటి భావం ఉండండి. తమ ఎందు తమకు ఏ భావం ఉంటుందో ఆ భావమే సమస్త జీవుల ఎందు ఉంటుంది వాళ్ళకి. అది మహానుభావులు అయినటువంటి వాళ్ళ యొక్క లక్షణం. ఇది దానికంటే భిన్నము. ఆధిక్యం అని బుద్ధి లేకుండాయే కాక ఇక్కడ కృష్ణుడి విషయంలో మాత్రం ప్రత్యేకత ఉంది చెప్తున్నాడు. మామూలుగా మహానుభావులైనటువంటి వాళ్ళకి ఆధిక్యము న్యూనత అనేటువంటివి ఉండవు. కానీ కృష్ణుడి విషయంలో ఏమిటంటే ఆధిక్యము అని బుద్ధి లేకుండాయే కాక అందరూ సమానము అభిప్రాయం కూడా అతనికి లేదు. అసలు నో ఇంప్రెషన్ అది అసలు ఆయన భావం. అనగా ఎవడు చేసుకున్న కర్మకు తగిన ఫలము వాణ్ణి అనుభవింపు చేయుటయు ఎదుటి వాని స్వభావమునకు తగినట్లు ప్రవర్తించుటయు కృష్ణుని లక్షణం. ఇది ఈయన ప్రత్యేకమైన లక్షణం. ఆదులవాడు వాడు మహాబలవంతుడైతే ఈయన మీద ఎలా ప్రవర్తిస్తుంటే ఈయన మహాబలవంతుడుగా ప్రవర్తిస్తాడు. అవతలవాడు మహాభక్తుడైతే ఈయన వాడికి సేవకుడుగా ప్రవర్తించేవాడు. అట్లా ఈయన ప్రవర్తన అంతా ఉండేది కృష్ణుడి ప్రవర్తన.
अंदर की समुड़ का तन यू अंदर समम का प्रवर्तिपर अंत कदा कृष्णुन यू अंदर समम का और रकम प्रवर्तारा गोपिकल आये भगवंत आराधार मैं कौरव आये पोलिटीशियन का चूसर और दूत का मरी जरासंधा आयन शत्रु का चूसर अंदव आयन के अंदर सामने का मिगता वाल आये तमु का कनकने कृष्णु अंदर एड़े विधम का प्रवर्तिपले गोपकल एड़ चूपन प्रवर्तन को यादव एड़ चूपन प्रवर्तन को संबंध ले पांडव एड़ चूपन प्रवर्तन को कौरव एड़ चूपन प्रवर्तन को संबंध ले भक्त एड़ चूपन प्रवर्तन को ऋषु एड़ चूपन प्रवर्तन को संबंध ले इला मिल चेष्टे अतु वेदस्वरूप त्रिमूर्ति स्वरूप त्रयीमयम वेदधर्म तन प्रवर्तन का चूपनवा अंदर कृष्णु प्रवर्तन अंटे त्रयी अगर वेद धर्ममे आयन या प्रवर्तन वेदमे आयन या प्रवर्तन अट श्रीकृष्णुड़ तन तातकार उग्रसेन समस्त राज्यम को पटम कटि सिंहासन कुर्चुंडे तुम वा की मृत्युड़ वाने आज्ञा निवर्तुट स्मरीपड़े ना मन बाधपड़ अटे बुद्धवड़ की इवनि बाधपड़ा कारण अट्ठे मारियड़ इपू भौतिक मन दी कदा अभी बाधे इंतजा इवन चशा बाधे बाधपड़े अंत मानी मल्ल एक्स्ट असल मल्ल मन एपू चूं अट्ठावा भौतिक अभी उद्धव बाधंटे कृष्ण मल्ल अवतरे इन मल्ल एन कलपाल मल्ल अट अवतार रे अभी बाधपड़ी अंडी अनग परापरुन योगीश्वरेश्वर कृष्णुंडु भगवद्भक्तुंडु परम भागवतोत्तम उग्रसेन सेविंचुट आश्चर्य कादु तन्नु हरियंपंदलंचि कुचंबुल विषंबु धरियंचि संन्यपानंबु सेविंचिन दुष्ट चेतन अयिन कूतरकु सन्निच्चि पेंचिन यशोदादेविकिनैन अंधराजुनि अंधराणि पदंबु कारुण्यायत्त चित्तुंडै यसंजनैन निज पदज्ञान परायणुलकु वारिनि अनुसरिंचि सेविंचुट चपने आईन उद्धव की विधुन भक्तवत्सल कारुण्य जल निवई भागवत जन अग्रह पुनरीकाक्ष निजदासकंबनकसंग परम पदम उग्रकर्म राक्षस संघ्यन आरम तेरीम विधुन को उद्धव दिखनीये अब इंका अनेक संदर्भम राक्षस लोकम योगश्वर वा वारी ज्ञान को ईश्वर श्रीकृष्णुड़ अट्ठा उग्रसेन सीवित आश्चर्य उग्रसेन परम भागवतोत्तम अट्ठारी विधेयुड़ भगवंत भागवतोत्तम वाले उतारो वाल भगवंत विधेयुड़ सेवकड़ा वाल दिन मिलता भगवंत अभी आये ओक लक्षण అందులో ఆశ్చర్యం లేదు ఉగ్రసేనన్నట చూడడంలో ఆశ్చర్యం లేదు అయితే తన్ను చంపదలచి ఈ స్థనమునకు విషమును ధరించి వచ్చి తనకు స్తన్యపానం ఇచ్చిన దుష్టురాలకు పూర్ణక కూడా తన తల్లి అయిన యశోదాదేవి ఊహింపరాని స్థానము ఇచ్చను అది ఆశ్చర్యం తన తల్లి యశోద ఏమనుకుంది ఈ చంపడానికి వచ్చినటువంటి పిశాచ ధరించి రూపం ధరించి వచ్చినటువంటిది కదా పోతన ఆ పోతనకి ఇటువంటి చిన్నపిల్లవాడిని చంపడానికి బుద్ధిబుద్ధి వచ్చినటువంటి దానికి ఏ నరకం వస్తుందో అని అనుకుంది కానీ ఆ పోతనకి ఈయన ఎటువంటి స్థితిని ఇచ్చాడు దివ్యమైనటువంటి జన్మనిచ్చాడు అసలు మోక్షాన్ని ఇచ్చాడు అది ఎంత ఆశ్చర్యం అది తను చంపడానికి వచ్చింది విషం పెట్టి అలా వచ్చినటువంటి ఆమెని కూడా తన తల్లికి ఏ స్థితిని కలిగించాడో అటువంటి స్థితిని పోతనకి ఇచ్చాడు ఎందువల్లంటే విషం కలిపి వచ్చినా పోతన తనంతట తను ఇతను చంపడం కోసం రాలేదు అక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఒకటేటంటే పోతన తనకు తానుగా ఇతను చంపడం అనేటువంటి బుద్ధి అనుకున్నాం లేదు కంసుడు ప్రయోగించడానికి పోతన అనేటువంటిది ఒక పిశాచి ఆ పిశాచాన్ని ఒక స్త్రీ మీద ఆవాహింపజేసి ఆమెను పంపించాడు కృష్ణుని చంపడానికి అందుకని ఆమెకు తెలియదు కాగా
తీరా వచ్చి కృష్ణుని చూసిన తర్వాత ఆమెలో ఒక మాతృవాత్సల్యం పొంగింది. ఆ అనుభూతిలో కృష్ణుడికి తాను స్తన్యం ఇచ్చింది ఆవిడ. అందువలన ఆమెలో ఉన్నటువంటి ఆ మాతృగుణాన్ని చూసి ఆమె కూడా మోక్షం ఇచ్చాడంటే అది సామాన్యమైనటువంటి విషయం. అది అతని కరుణను ఏమనవలయను? దుష్టులనే ఇట్లు కరుణించినవాడు తన పాదభక్తులను సేవించడంలో ఆశ్చర్యమేమి? ఇట్లు పలికిన ఉద్ధవంతో విదురుడిట్టనని అంత దయగలవాడై భక్తులయందు ప్రేమ గలవాడై మెలిగిన శ్రీకృష్ణుడు తన దాసులకు కలిగించిన మోక్షస్థితినే దుష్టవర్తనమైన రాక్షసులకు కూడా ఎట్లు కలిగించను? ఇందరి విశేషమును వివరింపు అని ప్రశ్నింపుగా విదురంతో ఉద్ధవుడిట్టాను. సరేనయ్యా, బానే ఉంది. తనను సేవించినటువంటి వాళ్ళు, తన భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థితిని దుష్టులైనటువంటి రాక్షసులు కూడా ఎలా ఇచ్చాడయ్యా అది నాకు వివరంగా చెప్పన్నాడు. అంటే అప్పుడు అంటున్నాడు ఈయన, ధనుజానీకమనేక వారములు దోర్దర్పంబు సంధిల్లగా వినతాసోను భుజావరోడగున విష్ణు సునాభాస్త్రు దారనిలో మర్కొని పొకుపోకు హరిదైత్యారాతియంతున్ తదాననమున్ చూసుకూలి మోక్ష పదమున్ వ్రపింతురచ్చున్నతిన్. అనేక సందర్భములలో రాక్షసులు బాహుబలముతో విజృంభించి గరుడ వాహనారూఢుడకు విష్ణుమూర్తిని ఎదిరించి యుద్ధము చేయచ్చు పోకు పోకుము పారిపోకుము చేతనైనచో నిలిచి పోరాడము అని పలుకుచునే వారి ముఖారవిందమును చూచుతూ ప్రాణములు విడిచి మోక్షస్థితి పొందిరి. ఇది ఆశ్చర్యం. విష్ణువు మీద ఎంతముందు రాక్షసులు వచ్చారు విష్ణుమూర్తిని. వచ్చి విష్ణుమూర్తితో పోకాడుతూ వాళ్ళు యుద్ధం చేస్తూ విష్ణువు పారిపోతున్నాడు అనుకున్నారు వాళ్ళు. విష్ణువు గరుత్మంతుని ఎక్కువ భయం చేస్తుంటే పారిపోకు బాగా నిలబడి పోట్లాడు అని అంటూ ఆయన ముఖంలోకి చూస్తూ ఆయన చేతిలో చచ్చిపోయారు. మోక్షం పొందారు వాళ్ళు. ఎదిరించి యుద్ధం చేయుచున్నాను భక్తితో కొలిచినను శ్రద్ధతో మనస్సు విష్ణుని అని ఉండటం జరుగుతుంది. వీళ్ళు మోక్షం ఎలా వచ్చింది? మరి తనంత యుద్ధం చేసినటువంటి వాళ్ళకి కూడా మోక్షం ఎలా వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తూ అనేకమైనటువంటి తన మనస్సుని ఆ విష్ణువు ఎందే పెట్టారు వాళ్ళు. అదే అసలు కావాల్సింది. మనం పూజ చేసినా స్తోత్రం చేసినా లేకపోతే తిట్టినా ఆయనతో వ్యోధం పెట్టుకున్నా ఏం చేసినా నిరంతరము ఆయన స్మరించడం అనేటువంటిది కావాలి అసలు మనసులో. అదే ప్రహ్లాదు కూడా అంటాడు తండ్రి అయినటువంటి వాళ్ళతో. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒకటే. ఎందుకంటే అవతల వాళ్ళు పాజిటివ్ అయితే ఆ విధంగా తీసుకుంటాడు ఈయన, అవతల వాడు నెగిటివ్ అయితే ఈయన అది ఆ విధంగా తీసుకుంటాడు. ఆయన పర్వాలేదు. ఎందుకంటే ఈయన పాజిటివ్గా ఉండగానే నెగిటివ్గా ఉండగలరు, రెండు ఒకటే. ఈయన న్యూట్రల్ పోల్ ఇది అటువంటిది. అందువలన ప్రహ్లాదు అంటాడు తండ్రితో ఒక సందర్భంలో ఏమంటాడంటే, మరే ఎందుకురా నా శత్రువైనటువంటి ఆ విష్ణువుని అనుస్మరిస్తావంటే నాకంటే నువ్వే ఎక్కువ స్మరిస్తున్నావు నాన్నగారు అంటారు వాడు ప్రహ్లాదు. నేను ఇంకా నిద్రపోతున్న పైన మర్చిపోతానేమో కానీ నువ్వు నిరంతరం ఆయనే స్మరిస్తున్నావు. అప్పుడు నువ్వు పెద్ద విష్ణుమూర్తుడు, మీ నన్ను అంటావు నువ్వు అంటాడు. నీ వల్లనే నేను విష్ణుమూర్తిని అయ్యానంటాడు వాడు. వీడికి ఒళ్ళు మండిపోతుంది. నేను విష్ణుమూర్తిని రావమ్మా, నాకంటే నువ్వేనా ఎక్కువ స్మరిస్తోంది? విష్ణుడు ఎక్కడున్నాడు వాడిని ఎక్కడ పంపుతాను? నువ్వు చంపుతానన్నో కొడతానన్నో తిరుగుతానో నువ్వు వాడే స్మరిస్తున్నావు, అంతకంటే ఏం కావాలి అసలు అన్నాడు. అందువల్ల భగవంతుణ్ణి వైరభక్తితో అయినా మామూలు భక్తితో అయినా ఎలా అయినా సరే ఆయన ఎందే చిత్తం పెట్టినటువంటి వాడికి మోక్షం దాకేమవుతుంది? వాడు రాక్షసుడైతే వాళ్ళు ఏం చేస్తే? అందుకని మీరందరూ ఆయనతో యుద్ధానికి వచ్చి ఆయన్నే చూస్తూ అసలు ఇంకా మిగతా లోకాన్ని చూడలేదు వీళ్ళు. ఆయన యుద్ధం చేస్తూ కూడా రావణాసురుడు ఏం చేశాడు? రావణతో యుద్ధం చేస్తూ అనేకమైన దృష్టి రావణ్ణే చూస్తూ ఉండిపోయాడు. అసలు మనస్సు అసలు ఇంకో దాన్ని వెళ్ళలేదు. అది అసలు ఆ స్థితి దగ్గర కావాల్సింది. ఎంత యోగాభ్యాసం తపస్సు చేస్తేనే ఉన్నటువంటి స్థితిని వాడికి వైరంగా అయితే మాత్రం వాడికి ఆ స్థితి వచ్చి అందుకే వాడికి మోక్షం వచ్చింది వెంటనే. అందుకని అన్నాడు, భగవంతుని నువ్వు కొంచినా భక్తితో ఉన్నా మంచిదే, లేదా పెడతావా సిన్సియర్గా పెట్టు భగవంతుని అని ఆయన ఇప్పుడు పొరాలి ఆయనకు వెళ్ళిపోతావు. దేనికైనా సరే సిన్సియరిటీ ఉండాలి. అంతేగాని భగవంతుడు లేడు, దేవుడైన లేడు, ఇక్కడ వాదించి ఇంట్లో వెళ్ళి ఎవరు చూడకుండా వెంకటేశ్వర నమస్కారం చేసి ఇదెందుకు దొంగ వేషాలు ఎందుకు?
ఈ నాస్తికు అనుమైనటువంటి వారు ప్రారంభం చేసే పని అది. బయటవాడితో లేదని వాదిస్తూ ఉంటారు. మళ్ళీ వారికి పిల్లవాడికి ఎలా వచ్చినప్పుడు భయం, మన కళ్ళు వేసుకుని ఆ గ్రూప్లో ఎవరు చూడకుండా వెంకటేశ్వర నమస్కారం భయం అనమాట. మళ్ళీ ఆ ఏడుకెందుకు చేస్తే శుభ్రంగా ఆచి లేక పూర్తిగా ఎలా పర్వాలేదు. రెండింటిలో వాడికి కావాల్సింది ఏంటంటే వాడు ఎందుకు మనసు నిలబడటం, వైరంతో నిలబడినా పర్వాలేదు, భక్తితో నిలబడినా, ప్రేమతో నిలబడినా, ఎలా నిలబడినా పర్వాలేదు. అందువల్ల ఎదిరించి యుద్ధము చేయుచున్నాను, భక్తితో కొలిచినను, శ్రద్ధ శ్రద్ధతో మనస్సు విష్ణుని ఎందు ఉండు జరుగును. ఏ విధముగా జరిగినను వారిపై మనస్సు నిలుచుట చాలను. దానితో వారి మనస్సులోని భావములు కరిగిపోయి మనస్సు మాత్రం నిలబడను. ఆ మనస్సు భగవంతుని ప్రతిబింబముగా పరిణమించును. అప్పుడు జీవుడు ఉండక భగవంతుడే ఉండును. అదే మోక్షస్థితి. ముఖం అంటే వేరే ఏమిటి, జీవుడు ఉండకుండా భగవంతుడే ఆ రూపంలో ఆయన నిలబడి ఉండడమే మోక్షం అంటే. అందుకంటే మోక్షం ఉంటూ వేరే ఏమి ఉండదు. ధీర జనోత్తమ నవసిత సారసలోచనుడు కృష్ణు జననంబును తచ్చరిత్రము నిరిగింతు ఉదారతనే విపుడు వినుము తద్విధమెల్లన్. ఓ విదురా, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏర్పడినట్లుగా శ్రీకృష్ణుని జననమును ప్రవర్తనమును వివరించి చెప్పెదను. సావధానుడ వైపునము అన్నాడు. ధరణి భరంబు బాపుటకు తామరసానను ప్రార్థనం రమావరుడలకం అల కంసబంధన నివాసమునన్ వసుదేవ దేవకీ వరులకు ఉద్భవింప బలవంతుడు కంసుడు హింస చేయు నందెర పునరద్ధర ప్రిసుతునింగుని అవ్వసుదేవుడిమ్ములన్. పూర్వము సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ అధికారమును పోగొట్టుటకై నారాయణుని ప్రార్థించను. ఆ ప్రార్థనను అనుసరించి దేవుడు కంసుని బంధన నివాసమున దేవకీ వసుదేవులకు పుత్రుడై జన్మించను. బలవంతుడైన కంసుడు కీడు చేయునని భయపడి వసుదేవుడు అర్ధరాత్రమున శిశువును ఎత్తుకొని బయలుదేరను. నందుని మందకు జనిత సుందరి కల్పమున బరులు సూడకయుండన్ నందుని నందుని నునిచి మా యానక దుందుభి మరలంగనేగ దుల్లిటి పురికిన్. నందుని పల్లెకు కొనిపోయి అతని భార్య శయ్యపై శిశువు నుంచి ఎవరిని చూడకుండా మధురానగరము తిరిగి వచ్చాను. హరి ఏకాదశ సంవత్సరమును నందవ్రజమున తను హరి అనియే ఆయన హరి అని ఎవ్వరు నెరుగకుండా నా హరధర్మితో క్రీడించుచుండ దద్దయు ప్రీతి. అసట నందుని పల్లెలో కృష్ణుడు 11 సంవత్సరములు పెరిగాను. నందుదేవి అన్నాడు ఎన్నడు 11 సంవత్సరాలు అన్నాడు. తాను కృష్ణుని అవతారం అని తెలియకుండా బలరామునితో కలిసి క్రీడలో తెలియాడుచు పెరిగాను. ఒక మామూలుగా పిల్లవాళ్ళలాగా అవతారం అనేటువంటిది అవతార తత్వాన్ని బయటికి అంతగా తెలిసినట్లుగా తెలియనట్లు కాదు. అలా ఉంటూ అలా బలరాముడితో కలిసి ఆడుకుంటూ ఆడుకుంటూ పెరిగాడయ్యా. అలా పెరిగినటువంటి వాడు అలా 11 సంవత్సరాలు పెరిగాడు. గోపాల వరులకైనను నాపోవగ తన సమంచితాకారము గింజూపని శ్రీపతి వేడుక గోపాలుల గూడికాచి వత్సములన్. అతడి వేడుకతో గోపాలవరులతో కూడి గోగులను దూడలను కాచను. అప్పుడు కూడా అందరి గోపాల శ్రేష్ఠులకైనను తన సమగ్రమైన నిజస్వరూపమును చూపలేదు. తాను పూర్తిగా తాను భగవానుడు అనేటువంటిది సమగ్రంగా వాళ్ళకు కూడా చూపించలేదు. తాను లీలలు చేశాడు. వాళ్ళు అసలు ముందే భక్తులైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఆ లీలలకే ముగ్గులైపోయారు వాళ్ళు. కానీ అక్కడ పిల్లవాడుగా గోవులు గోవత్సాలు కాస్తూ వాళ్ళ పిల్లవాళ్ళతో కలిసి విడుగులు తిరుగుతూ అట పెరిగాడు. గోపాల వరులు అను మాటకు ఇంద్రియములను రక్షించే దేవతలకు కూడా అర్థం. గోవులంటే ఇంద్రియాలకు కూడా అర్థం. గోవు అనేటువంటి మాటకి సంస్కృతంలో ఆవు అనేటువంటిది కాకుండా గోవు అంటే కిరణం అనొక అర్థం, గోవు అంటే ఇంద్రియము అనొక ఇంద్రియాలని అర్థం, గోవు అంటే వాక్కు అని కూడా అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అందువల్ల గోపాలక వరులు అంటే దేవతలు అని కూడా అర్థం ఉంది. భగవంతుడు జీవుడుగా దేహంలోకి దిగి వచ్చినప్పుడు దేహమందుని ఇంద్రియములను సృష్టించి కాపాడు దేవతలు కూడా వాని తత్వము అందుబట్టదు. అందువల్ల ఆయన భగవంతుడు
అవతారంగా దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క శరీరంలో ఇంద్రియాలని వాటికి అధిదేవతలైనటువంటి దేవతలకు కూడా ఆయన తత్వం పూర్తిగా అందుపట్టదన్నాడు. కనుకనే దేవుని గురించి వేదములలో కంటి నుండి ఎవడు చూచునో, కన్ను ఎవరిని చూడలేదో, చెవి నుండి ఎవడు వినునో, చెవి ఎవరిని వినలేదో, మనస్సు నుండి ఎవడు ఊహించునో, మనస్సు ఎవరిని ఊహింపలేదో, అతనే భగవంతుడు అని వర్ణింపబడినది. మంత్రం సరస్వతి సూక్తంలో ఉదత్వస్కర్శవాచం ఉదత్వన్న శ్లోకేనా, అందువలన కను ద్వారా అతనే చూస్తాడు కానీ కానీ ఆయన చూడలేదు, చెవు ద్వారా వినేది ఆయనే కానీ చెవు ఆయన వినలేదు అన్నాడు. ఇంద్రియముల నడమ జీవుడై దిగి వచ్చి పీడించుచు ఇంద్రియముల చేయ కూడా తెలియబడడం చెప్పుటకు సంకేతముగా గోపాలకుని నడమ తిరుగుచుండి గోపాలవరులకు కూడా అంతుపట్టలేదు అని వర్ణింపబడినది. దేవుని భూమికి అవతరింపమని బ్రహ్మ ప్రార్థించను అనగా సృష్టిలోనికి జీవులుగా దిగిరమ్మని ప్రార్థించను అని అర్థం. బ్రహ్మ స్వామి మీరు రండి దిగిరండి అని ప్రార్థించడం అంటే జీవుల రూపంలో దిగిరండి అని ప్రార్థించడమే. భూభారం పోగొట్టుట అనగా రాక్షసాంశలైన మదమాత్సర్యాది దుర్గుణములను పోగొట్టి జీవులను యోగ్యులుగా సృష్టించుట అని అర్థం. బంధనాలయమున జన్మించుట అనగా గర్భస్థులగుట అని అర్థము. వారు బంధాలయంలో అంటే వాడు జైల్లో పుట్టాకంటే అర్థం ఏమిటి, కారాగారం కారాగారంలో పుట్టాకంటే బంధనం అంటే అర్థం ఏమిటి, అపరిమిత తత్వం అయినటువంటి భగవతత్వానికి పరిమితమైనటువంటి తత్వంగా దిగి రావడే బంధనం అంటే. అందువల్ల తల్లి గర్భంలో పడ్డాడంటే అదే బంధనం. గోపురమునకు కొనిపోబడుట అనగా గర్భబంధము నుండి వెలువడి భూమిపైకి వచ్చుట అనే అర్థం. ఈ విధముగా జగత్ కథయే కృష్ణుని కథగా నిరూపించబడినది. అందువల్ల అవతారమూర్తి అయినటువంటి కృష్ణుని యొక్క కథగా ఏమిటి, జగత్తు యొక్క కథే, జీవులందరి కథ ఆయన యొక్క కథే. ఈ అవసరంబున కృష్ణుడు లీలా వినోదంబులు దోడి గోపాల బాలకులను చూపందలంచి వర యమునా నదీ సలిల వర్ధిత సౌరభ యుక్త పుష్పమేదుర మకరంద పాన పరితుష్ట మధోరయూధ మాధవీ పురవక కుంద చందన నికుంజములందు మయూర సారికా పరభృత రాజకీర మృదు భాషల భంగి జలంగి పల్కుచున్. గోకులమున పీడించుచు తన తోటి గోపపాలకులకు లీలగా కొన్ని వినోదములు చూపదలచెను. యమునా తీరమున విహరించుచు యమున నీటిచే పెరిగిన తోటలలో తిరుగుచు పుష్పముల సుగంధమును గ్రోగుచు మకరందం పానము చేసి సంతృష్టి చెంది పదరెండలో స్వేచ్ఛగా తిరుగుచున్న నెమళ్ళు చిలుకలు కోకిలలు గోరువంకలు కలసిమెలసి తాను వానివలనే చిత్ర విచిత్ర ధ్వనులు చేయించు తిరిగాను. అనగా పలు విధములైన వృక్షములు పశుపక్ష్యాదుల్లో అంతర్యామిగా విహరించను అని అర్థము. పక్షుల మధ్యలో వాటిల మధ్యలో తిరుగుతూ వాటిలాగా అరుస్తూ వాటితో కలిసిపోయినట్టుగా ఉంటూ వీళ్ళని దూయించట అంటే అర్థం ఆడన్నింటిలోనూ కూడా తానే అంతర్యామిగా ఉన్నాడు అని అర్థం. శ్రీరమణీ మనోవిభుడు సింహ కిశోరము పోలి లీల కౌమార దశన్ రమా విమల మందిరముండు గోదతిన్ ద్వారకమిపుచుండి తన వంశరవ స్ఫుట మధురీ సుధాసారము చేత గోపజన సంఘములన్ మురమందజేయుచున్. సింహపు పిల్లవలే స్వేచ్ఛగా లంఘించుచూ తిరుగుచూ గోవులను మేపుచూ వేణునాదము మాధుర్యమును వర్ణింపజేసి గోపజనములను ఆనందమును ముంచెత్తాను. అలా గోవుల్ని కాస్తూ ఉండేవాడు, అలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడు, అలా తిరుగుతూనే ఆ వంశీనాదం చేస్తూ ఆ గోపజనులందరికీ కూడా వాడి యొక్క మనస్సుకి ఆహ్లాదం కలిగించాడు. మరియును చిరకేరతి బలకుల్ తృణములం సింహాది రూపంబులం కరమొప్పన్ విరతించి వాణి మరలం ఖండించు చందంబులం కరుణాతీతుల తమరూపులగున కంస ప్రయుక్త క్షపాచరులం కృష్ణుడు శంకర స్థలములం చక్కాడి లీలాగతిన్.
పిల్లల బాల్య క్రీడలలో గడ్డితో సింహములు మొదలగు క్రూర జంతువుల బొమ్మలు చేసి దానిని మరల పెంచి వేయగలరు. పిల్లలు ఏం చేస్తుంటారు, కాగితంతోనూ గడ్డితోనూ పెద్ద పిల్లల బొమ్మలు సింహాల బొమ్మలు చేసి మళ్ళీ కాసేపు అయిన తర్వాత వాటిని చంపేసినట్టుగా వాటిని గురిచేస్తూ ఉంటారు. ఈ పిల్లల యొక్క ఆట. మరి ఈనాడు ఈ పిల్లవాడి యొక్క ఆట ఏమిటంటే, అదే విధముగా కృష్ణుడు తన క్రీడల్లో కంసుని చేయి ప్రయోగింపబడిన రాక్షసుల గుంపులను కృతమూర్తించను. అంటే అర్థమేమిటి, ఆ కంసుని ఆ కంసుని చేత ప్రయోగింపబడినటువంటి రాక్షసుల్ని ఈ అందరినీ సృష్టించింది ఎవడు? అసలు ఈయనే కదా. ఎలాగైతే ఈ పిల్లలు మిగతా మామూలుగా ఉన్నటువంటి పిల్లలందరూ తమ తయారు చేసినటువంటి గడ్డి బొమ్మల్ని తాను ఉంచివేస్తూ ఉంటారో, అట్లాగే తాను సృష్టించినటువంటి వాళ్ళనేటువంటి వాళ్ళే రాక్షసుడు. వాళ్ళని ఒక లీలగా వాళ్ళని మళ్ళీ కృతమొప్పించాడు. అంటే ఆయనకి ఈ పిశాచుని రాక్షసుని చంపడం అనేటువంటిది పిల్లవాళ్ళ గడ్డి బొమ్మల్ని చంపడం ఎంతో ఏది అంటే అంత అటువంటి లీల ఏది. తృణావర్తులు మొదలైనటువంటి వాళ్ళు రాక్షసులందరూ చంపాడంటే అర్థం, ఈ గడ్డి బొమ్మలను గడ్డితో చేసినటువంటి సింహాన్ని పులిని పులులు చంపడం ఎంత తేలికో, ఈ రాక్షసులు అందరినీ చంపడం అంత తేలిగ్గా లీలగా చంపాడు ఆయన మొత్తం అందరినీ కూడా. వర యమునా నదీ బల నివాస మహోరథ విస్తృత విస్ఫురిత విశానుల ప్రబల సోకున గ్రాగిన గోప గోధనోత్కరముల నెల్ల గ్రాచి భుజగ ప్రవరం వెడలంగ తోలి తత్సరిదమలాంబు పానమున సంతసమందక చేసి గోదతి. యమునా నదీ జలములలో ఒక మడుగున కాళీయుడను మహాసర్పం ఉండెను. అతడు కక్కిన విషములు సోకి గోపకులను గోవులను బాధపడుచుండగా వారిని రక్షించి కృష్ణుడు కాళీయుని వెడలగొట్టి జలములను పవిత్రమునరించెను. దిబిజాధీశు గురించి వాన కొరకై దిపింపనందారి వల్ల వల్లవులేట అనూన సంపదలముల్లాసంబునంచేయునుత్సవమున్ కృష్ణుడు మన్పి గోపగణముల్ సంప్రీతి నందన్ శుచీధవు గర్వం వడపంగ అవ్యయముగా దాదేశ గోయాగమున్. యమునాడు వర్షములు కురియుటకై నందుడు మునగు వారు ప్రతి సంవత్సరం ఇంద్రుని గూర్చి ఉత్సవములు చేయుదురు. కృష్ణుడు ఆ ఉత్సవములను మాన్పి ఇంద్రుని గర్వభంగమగునట్టుగా గోయాగము చేసెను. గోయాగం అనగా గవామయము యజ్ఞం. గవామయం అనేటువంటి ఒక యజ్ఞం ఉంటుంది. గోవులన్నింటినీ కూడా చక్కగా వాటిని సేవిస్తూ ఆ గోవుల మధ్యలో తాము ఉండడం అనేటువంటిది ఒక యజ్ఞం ఉంది, దాన్ని గవామయం అంటారు. అందువల్ల నేను ఏం చేశాడంటే ఆ ఇంద్రుడికి ప్రతి సంవత్సరం ఈ నందుడు మొదలైనటువంటి వాళ్ళు ఉత్సవాలు చేసేవాడు. ఆ ఉత్సవాలు మాన్పించిన గవామయం యజ్ఞం చేయించాడు వాళ్ళ చేత. దానివల్ల ఏం జరిగిందంటే ఇంద్రుడికి కోపం వచ్చింది, నా వల్ల కదా వీళ్ళందరూ వీళ్ళ చక్కగా పంటలు పండుతూ బాగున్నారు, వీళ్ళు నా ఉత్సవం మానేశారు అని ఆయన పెద్ద పెద్ద వడగలతో రాళ్లతో మహా హృదయ భయంకరంగా వర్షం గురిపిస్తే ఇక్కడ గోవర్ధన పర్వతం చిటికిన వీళ్ళని పైకెత్తి ఆ ఇంద్రియ గర్వాన్ని పోగొట్టాడు. అలా మాన్పించడం వల్ల ఏం జరిగిందంటే, హరిహయుడంత రోష వివసావిల మానసుడై సరోరుహోదరు మహిమంబిరుంగక మదంబడరంగ వలాహకాది భీకర ఘనపంతి పంపిన అఖండ శిలామయ భూరివర్షముల్ గురుసి అనోన గర్జనల గోకులమాకులమౌచుకుందకన్. ఆ ఇంద్రుడికి చేసేటువంటి ఉత్సవాలు మాన్పించడం వల్ల దానితో ఇంద్రుడు కోపించి కృష్ణుని మహిమ తెలియక మదముతో నీలమేఘములను ఆహ్వానించి గోకులముపై రాళ్లవాన కురిశాను. గోపకులెవరూ వర్షమున నలిగిపోయి భయపడేది. ఆపరి మందగొందలము నందగ వలవులెల్ల కృష్ణయి చేతనులెల్ల నెట్టి జడి చిందర వందరలై కలంగు చుంగాతరులైన నీవు కృపగావుము కావుమనాథనాథ నిర్ధూత కళంక భక్తి పరితోషణ భూషణ పాపశోషణ అని ఇబ్బంగి విపన్నులై పలుక గుయ్యాలించి కృష్ణుండు సజ్జన వర్ధిష్ణుడు గోపగోని వహరక్షాదక్షుడై దేవతాజను లగ్గింప కరంబుజాతమున సక్షత్రంబుగా దల్చి గోరణ గోవర్ధన శీలముందట అట అటచర
అటచర ద్రమ్యామరీజాలమం. ఏం చేశారంటే వారందరూ చాలా భయపడిపోయారు. తలదిల్లిపోయి స్వామి రక్షించు, అనాథ రక్షకుడమైనటువంటి వాడు నువ్వే అని ప్రార్థించారు గోపకులందరూ కూడా. అలా ప్రార్థిస్తే వారి మరణం ఆరగించి కృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తి తన చేతిపై నిలిపాను. దాని నీడ క్రింద గోవులను గోపకులను రక్షించాను. దేవతలందరూ మిక్కిలి ఆశ్చర్యపడి కృష్ణుని పొగడి. అయితే ఈ కృష్ణుడు ఈ పిల్లవాడు ఈయనే శ్రీమన్నారాయణుడు అనేటువంటిది మర్చిపోయాడు ఇంద్రుడు కూడా. ఒకసారి బ్రహ్మగారు మర్చిపోయాడు, ఇంకోసారి ఇంద్రుడు మర్చిపోయాడు. అందువలన ఈ పొరపాటు చేశాడు ఇంద్రుడు. ఎప్పుడైతే ఈ జరిగిందో ఈ గోవర్ధన వ్యక్తి వెళ్ళి రక్షించాడో అప్పుడు మళ్ళీ తెలుసుకున్నాడు ఈయనే మన స్వామి అని. జాగ్రత్తగా మీ స్థానంలో ఉంచో అని వెళ్ళిపోయాడు. వాణి కూడా శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమా చంద్ర సాంద్రాతపోజ్వలిత మగుసు వెలయు బృందాట వీధియందొక నాడు రసకేళి మహోల్లాసుడగుచు రుచిర సౌభాగ్యతారుణ్య మనోరమ స్ఫూర్తి చెన్నొందిన మూర్తి ధనర సలలిత ముఖ చంద్ర చంద్రికలు గోపికా నయనోత్పలముల కానందమొసగ భవ్య చాతుర్య భంగి త్రిభంగి యగుచు నజ్జనాభుడు సమ్మోదమతిశయిల్ల లీల బురించు వరమురళీ నినాదమద్భుతేరవిని మోహితాత్మలగుచు. శరదృతువునందు ఒక పూర్ణిమ నాటి రాత్రి వెన్నెలలు బృందావనమున నిండి ఉన్న వేళ శ్రీకృష్ణుడు రాసక్రీడా మహోత్సవము చేశాను. అందు తాను గోపికల కన్నులకు తరుణ వయస్సుతో కూడిన సౌభాగ్యమూర్తి గోచరించి సంతోషము కలిగించాను. ఆ ఉత్సవమున నడుమ నిలిచి త్రిభంగిగా నర్తించుతూ వేణుగానం చేశాను. దానిని విని గోపికులందరూ సమ్మోహితులయ్యారు. తపులు మరందులున్ సుతులు బావలు నత్తలు మామలున్ సమున్నతి వలగన్న మానక మనంబున కృష్ణ పదాబ్జ సేవనాన్వితరతి గోపకామినులు వేసను దేర దయాపయోధి శోభిత గతి రసకేణి సలిపెన్ తరుణీ నవ పుష్పచాపుడై. ఆ రాత్రి గోపికులందరూ తమ భర్తలను సుతులను అత్తమామలను వదలి రాసమహోత్సవమునకు వెడలి వచ్చి బంధువులు వలదని వారించను నిలువక కృష్ణ సమీపించాను. వారందరికీ తాను నవమన్మథ స్వరూపుడై గోచరించి పవిత్రమైన రాసకేళి మహోత్సవము చేశాను. రాముడు తాను కూడి మధురాపురి కింజని అందు వైభవోద్దామ నృపాసనంబున మదంబుననున్న దురాత్ముగంసు దుష్టామర శత్రుదృంచి ముదమారగ దల్లిని తండ్రి నంచిత శ్రీ మహితాత్ములై తనర చేసి సరోరుహనాభుడున్నతి. తాను బలరాముడు కలిసి మధురాపురికి వచ్చిరి. అందు మదించి సింహాసనమున ఆశీనుడైన దుష్టుడకు కంసుని వధించి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాల నుండి విడిపించాను. నలు ఒప్పంగ షడంగయుక్త మహితాన్నాయంబు చౌషష్టి విద్యలు సాందీపని చేరింగి తెలువందన్ విన్న మాత్రంబు లోపలనే లోకగురుండు తాన తనకున్ భావింపనన్యుల్ గురుల్ గలరే లోక విడంబనర్ధమగులిలల్గాదయమ్మేటికిన్. సాందీపని మహర్షి యొక్క శిష్యునిగా చేరి శ్రీకృష్ణుడు నాలుగు వేదములను ఆరు వేదాంగములతో కలిసి అభ్యసించాను. మరియు 64 విద్యలను గురువు వలన వినినంతనే పూర్తిగా గ్రహించను. లోకములకే గురువు అయిన తాను మరి ఒక గురుని దగ్గర నేర్చుట మిగిలిన వారు అనుకరించి నేర్చుకున్నట్టుకు మాత్రమే. కానిచో జగద్గురువు ఒక తనకు ఇతరులు గురువులు కాగలరా? ఇవన్నీ అతనికి లీలలు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడైనను గురువు దగ్గర విద్యను అభ్యసించుట నటింపనిచో లోకంలోని అహంకారులందరూ నేను కూడా అవతారమూర్తినే, నిన్ను గురువు దగ్గర నేర్చుకోవలసిన పని లేదని గర్వం చెందుడు. నిజానికి కృష్ణుడు
సాందీపం దగ్గర విద్య నేర్చుకోవాలనేటువంటిది ఎటువంటిది ఆశ్చర్యం కాదు. ఎందుకని లోకానికి మొత్తానికి గురువు అయినటువంటి వాడు ఆయన. అందుకని కృష్ణం వందే జగద్గురు అంటారు. జగత్తు మొత్తానికి గురువు అయినటువంటి వాడు అంటే ఈ సృష్టికర్త అయినటువంటి చిత్రముఖ బ్రహ్మ గారికి కూడా గురువు అయినటువంటి వాడు ఆయనే కదా. మరి ఆయన గురువు ఏమిటి ఇంకోడు? మరి అలాంటి వాడు సాందీపని లేక శిష్యుడుగా చేరడం ఏమిటి? ఆయన దగ్గర ఏ విద్య నేర్చుకోవడం ఏమిటి? కృష్ణుడు విద్యాభ్యాసం అయినటువంటి ఎట జరిగింది? 64 రోజులు మాత్రమే. కృష్ణ బలరాములు ఇద్దరు కూడా గురువు దగ్గర విద్య నేర్చుకోవడం ఎన్నాళ్ళు నేర్చుకున్నారు? 64 రోజులు నేర్చుకున్నారు. ఎందుకంటే 64 రోజులు 6 సంవత్సరాలు నేర్చుకున్నారు రావట్లేదు ఈ రోజుల్లో విద్య. 6 సంవత్సరాలు నేర్చుకున్నా కూడా తిప్పుకుంటారు లేదా? 64 రోజులు నేర్చుకున్నారా? అయ్యా ఒక విద్య మనం ఏదో ఒక విద్య నేర్చుకోవడానికి ఆపసపాలు పడిపోతూ ఉంటాం. ఏదో డిగ్రీలో చేరో లేకపోతే ఏదో ఎన్ని 64 విద్యలు నేర్చుకున్నారు, ఒకటి కాదు రెండు కాదు.